ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ చెప్తున్నాది ఈ టాపిక్ ఎందుకంటే ఆయన దాదాపు నా లైఫ్లో ఫస్ట్ చెప్పిన లెసన్ ఇది నాకు ద ఫస్ట్ లెసన్ అది చాలా మార్చేసింది నన్ను నేను దాన్ని బాగా ప్రాక్టికల్లోకి ఇంప్లిమెంట్ తెచ్చుకున్నా ఊరికే చా వినడము కాదు అవి నోట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలి అప్పట్లో దాదాపు ఒక పాతికేళ్ళ క్రితం బిజినెస్లో ఉండేవాళ్ళం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉండేది నాకు అది నడుస్తుండేది ఇటు స్పిరిచువల్ వర్క్ చేస్తుండేవాళ్ళం ఇప్పుడు పూర్తిగా దాన్ని పక్కన పెట్టేసి ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ నేను నా మిత్రుడు నందప్రసాదు శివప్రసాదు తర్వాత దామోదర్ గారు మేమందరం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఇందులోనే ఉన్నాం సో అప్పుడు ఆ బిజినెస్ చేసే టైంలో సార్తో జర్నీ చేయడం జరిగింది అప్పుడు ఆయన చెప్పిన పాయింట్స్ అనమాట ఇవి పిలిచారు వంశీ వెళ్ళరా అన్నారు ట్రైన్లో వెళ్ళి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను నీకు ఒక విషయం చెప్పనా అన్నారు చెప్పండి సార్ అన్న నేను చెప్పనా అన్నాడు మనకు అలవాటే కదా ఆయనే ప్లీజ్ ప్లీజ్ చెప్పండి సార్ అంటే వెంటనే నవ్వుతూ చెప్పాడు ఏం చెప్పారో చెప్తాను చూడండి ప్రతి మనిషి మూడు కలిగి ఉండాలి అన్నారు ప్రతి మనిషి మూడు కలిగి ఉండాలి అందులో రెండు ప్లస్ ఒకటి మూడు అనమాట రెండు ఒక కేటగిరీ ఒకటి ఒక కేటగిరీ రెండు ఉండవలసినవి ఒకటి ఉండ కోడంది మూడు కలిగి ఉండాలి అన్నది బాగా ఊరిచి ఊరిచి చెప్తారనమాట అందుకే నేను మీకు ఊరిస్తున్నా ప్రతి మనిషి మూడు కలిగి ఉండాలి అందులో రెండు ఉండవలసినది ఒకటి ఉండకూడ అన్నది ఇది కనుక ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి వ్యాపారస్తుడు ప్రతి ఆధ్యాత్మిక వ్యక్తి ప్రతి రంగంలో విద్యార్థులు ఉన్నతంగా ఎదుగుతారు ఎందుకంటే నేను దీన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చెప్తున్నాను అప్పటికే నేను ఒక బిజినెస్ చేసేవాడిని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉండేది అది నడుపుతున్నాను అనమాట ఏదో అత్యసరు నడుస్తూ ఉండేది కింద మీద పడుతూ ఉండేవాళ్ళం మధ్య మధ్యలో ఇలా క్లాసులకు వస్తూ ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉండేవాళ్ళం సరే మళ్ళీ చెప్పారు ప్రతి మనిషికి ఎన్ని ఉండాలి మూడు కలిగి ఉండాలి అందులో రెండు ఉండాల్సినవి ఒకటి ఉండకూడంది ఓకే సో టోటల్గా మూడు కలిగి ఉండాలి అవేంటి సార్ అన్నాను అందులో మొదటిది ఉండాల్సిందే నోటి నుండి నోటి నిండా సుగంధ పరిమళాల సువాని అన్నారు యాస్గా చెప్తున్నాను ఆయన ఏం చెప్పాడు అదే చెప్తున్నాను నేను నోటి నిండా సుగంధ పరిమళాల సువాణి ఉండాల్సిందే నోరు తెరిస్తే సుగంధ పరిమళాలు రావాలి సువాణి రావాలి వాడట్టా వీడట్ట వీడాల చేసాడు వాడాలి చేశాడు వాడు నాశనం చేసాడు నాశనం చేసాడు అనకూడదు మూడే మూడు ఎక్కువ లేవు ఇందులో అది కూడా చాలా కామన్ వర్డ్స్ ఎంత మార్చేసిందో చెప్తాను మీకు సుగంధ పరిమళాలు సువాణి నోటి నిండా ఉండాలి మొదటిది రెండు చేతి నిండా పని ఉండాలి చేతి నిండా పని మూడు ఉండకూడదు బుర్ర నిండా చెత్త ఈ మూడు మీ లైఫ్ మొత్తాన్ని మార్చేస్తాయి ముందు నోటి నిండా సుగంధ పరిమిళాలు సువాణి ఓకే అంటే మాట్లాడితే ఎలా మాట్లాడాలి మనం అద్భుతంగా మాట్లాడాలి వాడి వీడి మీద కంప్లైంట్ చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు అంటే ఎవరి స్థాయిలో వాడు కరెక్టే ఎవరిని మనం తప్పుబడతాము వాడి వీడు వాడి జీవితం యొక్క చక్రాన్ని బట్టి వాడి యొక్క ఆత్మస్థితిని బట్టి వాడు ప్రవర్తిస్తాడు మనం ఎవరిని తప్పు పడతాం చెప్పండి ఫ్రెండ్స్ అందుకని ఎప్పుడూ కూడా నోటి నిండా సుగంధ పరిమళాలు రావాలంటే ఫస్ట్ అవగాహన చేసుకోవాలి వాడట్టా వీడట్టా అని అస్సలు రాకూడదు అది వచ్చింది అంటే మనకు అవగాహన లేదని అర్థం మీ నోట్లో నుంచి కంప్లైంట్ వచ్చిందంటే మీరు ఏమాత్రం స్పిరిచువాలిటీలో ఒక్క పిసర కూడా ఎదగలేదని అర్థం మీరు ఎంతో ధ్యానం చేయచ్చు ఇంకోటి ఏదో చేయొచ్చు బట్ ఆధ్యాత్మిక ఎదుగుదల మాత్రం లేదు అని అర్థం నోట్లోంచి కంప్లైంట్ వస్తే కాళ్ళే చెక్ చేసుకోవాలి నా నోట్లోంచి కంప్లైంట్లు వస్తున్నాయని అంటే పిల్లలు ఏదైనా అల్లరు చేసినా లేకపోతే ఏదైనా తగులైనా అరవడం అది వేరు కోపంలో ఇరిటేట్ అవ్వడం అది వేరు అది సహజ లక్షణాలు కంప్లైంట్ వాడు ఏం చేశాడు ఇలాగనమాట రోల్ వచ్చి మధ్యలో చెప్పుకుంటుంది రోల్ వచ్చి మధ్యలో చెప్పుకుంటుంది వాళ్ళు చూడండి నన్ను ఎత్త దంచుతున్నారు అంటది దీనికి రెండు వేపులో దంచుతున్నారు ఇక్కడ ఎవరికి ఏం తక్కువ లేవు అందరికీ అన్నీ ఉన్నాయి ఎవరికి చెప్పుకోవాలి కంప్లైంట్ తెల్లారు లేచి మాకు చెప్తూనే ఉంటారు మా అత్తండి ఇలాగండి మా ఆయనండి ఇలాగండి మా బా బావండి ఇలాగండి మా తమ్ముడు ఇలా చేశాడండి చెప్తూనే ఉంటారు మీరు కంప్లైంట్ చెప్పగానే మీ యొక్క ఆత్మస్థితి చక్కమంది డౌన్ అయిపోద్ది ఎందుకంటే ఫ్రెండ్స్ కంప్లైంట్ ఎందుకు చెప్పకూడదంటే ఎవరి స్థితిలో వాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు కదా వాళ్ళు అలా ప్రవర్తిస్తారని అవగాహన చేసుకొని మీరు వాళ్ళని ఎలా డీల్ చేయాలో డీల్ చేయాలి కానీ వాళ్ళని అలా డీల్ చేయకుండా వాళ్ళు ఎందుకు అలా ఉన్నారని కూర్చున్నారే అది ఏమాత్రం న్యాయం వాడు చూడగలడా చూడలేడు వాడు గుడ్డోడండి చూడండి చూడ గుడ్డి వేదవా అంటారు మీరే అంటున్నారు కదా గుడ్డి వేదవా అని మళ్ళీ ఎట్లా చూస్తాడు ఎంత తప్పు మాట అది అలా అనొచ్చునా కనుక వాడు తెలి అని మీరే అంటారు వాడు తెలివి తక్కువ పనిచేసాడని చెప్తున్నారు కనుక ఫస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకోండి అవతల వాడు ఇలాగే ఉంటాడని ఫిక్స్ చేసుకోండి వాళ్ళు మారుతారని ఎదురు చూడడం మానేయండి ఎందుకంటే ఈ లోకంలో ఎవరు మారరు మన ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చేవాళ్ళు సో ఫ్రెండ్స్ నోటి నిండా సుగంధ పరిమళాల సువాణి రావాలంటే ఫస్ట్ ఎదుటి వాళ్ళని మీరు అవగాహన చేసుకోవాలి అప్పుడే మీకు వస్తుంది లేకపోతే రాదు గాక రాదు ఏ జన్మకి రాదు వశిష్ఠుడు నూరుగురు కొడుకులను చంపేశాడు విశ్వామిత్రుడు ఒక రాక్షసుని ప్రేరేపించి తన అత్యంత ముద్దులు బిడ్డ అందరినీ వంద మందిని చంపించాడు వశిష్ఠుడు ఏమన్నాడు తెలుసా వాళ్ళ ప్రారంభం అలా ఉంది కాబట్టి చనిపోయారు వాళ్ళ టైం వచ్చింది కూడా చనిపోయారు విశ్వామిత్రుడు కేవలం నిమిత్త మాత్రుడు అనేసాడు అంటాడు అంత ధైర్యంగా అందుకే ఆయన శ్రీరామచంద్రుడికే గురువు అయిపోయాడు చూసారా ఫ్రెండ్స్ ఒక్క మాట కంప్లైంట్ రాలేదు ఒక్క కంప్లైంట్ రాల ధర్మరాజు జోదం ఓడిపోయాడు ఆయనకు తెలిసేది జోదం అని మళ్ళీ రెండోసారి ద్రౌపది వచ్చి ఏదో వరాలు అడిగి మొత్తం మీద ద్రౌపది మేనేజ్ చేసి రాజ్యం రా విడుదల చేస్తుంది ఇంటికి వచ్చేస్తారు మళ్ళీ దుర్యోధను స్కెచ్ చేసి మళ్ళీ రెండోసారి పిలిపిస్తాడు జోదం రెండుసార్లు జరుగుతుంది మహాభారతంలో రెండోసారి పిలిపించగానే వీళ్ళందరూ కాళ్ళు కట్టం పడతారు రైట్ వెళ్ళడానికి వీళ్ళదని వెళ్ళకపోతే అలాగ అది వెళ్ళాలి జోదం అంటే మనం ఆడుకునే ప్యాకెట్ కాదు అది వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలంటే అక్కడ అది దౌత్య క్రీడ అనమాట అది కూడా ఆయన పెదనాన్న ఆయన పిలిస్తే వెళ్ళాలి అది రూల్ అది కుటుంబ పెద్ద పిలిచాడు ఇన్వైట్ చేశాడు గేమ్కి రమ్మని అది రాజధర్మం అది వెళ్ళాలి అని చెప్పేసి ఎల్ ఎళ్ళాల్సిందే అంటాడు అప్పుడు ద్రౌపది అంటది ఆ శకుని ఎంత దొంగ ఎంత మాయ చేశాడు ఆ వాడేలా చేశాడు వీడేలా చేశాడు అంటాడు అప్పుడు ధర్మరాజు ఏమంటాడు తెలుసా అండి మీరందరూ ఇంకా బ్రహ్మల్లో ఉన్నారు మనం జోదం ఓడిపోయి అడవికి వెళ్ళి అక్కడ పద్నాలుగు సంవత్సరాలు గడపాలి ఇది విశ్వనియమం ఆల్రెడీ డిజ్ డిజైన్డ్ ఈ డిజైన్ని మీరు తప్పించలేరు ఎందుకంటే మనం రాబోయే రోజుల్లో ఓ పెద్ద కార్యం జరగబోతుంది ధర్మ ప్రక్షాళన జరగబోతుంది దానిలో మనం పావులుగా ఉండాలి దానికోసం ఇది డిజైన్ చేయబడింది ఇది విధి నిర్ణయం అంటాడు అంటే ఇంత డీటెయిల్గా చెప్పడం ఒక మాటలు అంటాడు విధి నిర్ణయం వెళ్లాల్సిందే అంటాడు ద్రౌపది నెత్తి నూరు బాధకుంటుంది ఎన్సల్ సార్ చెప్పిన జోదగాడు అంటది ధర్మరాజుని జోదగాడు అంటారు తప్పు అది అసలు ధర్మరాజ్ క్యారెక్టర్ మీద వేయడానికి మత్సే లేదు అందుకే ఫిజికల్ బాడీతో ఆస్టల్లోకి వెళ్ళిపోయాడు ఆయన భూమి మీద గ్రేట్ లెజెండ్ మాస్టర్స్లో ఆయన ఒకడు ఫిజికల్ బాడీతో యాశల్ వాళ్ళకి వెళ్ళిపోయాడు సెవెంత్తో ఏడో తలంలోకి వెళ్ళాడు ఎవరిని చూపించండి నాకు సత్యంద్రరావు స్వర్గానికి వెళ్ళారు అది స్వర్గానికి వెళ్ళారంట స్వర్గం కాదు అది స్వర్గానికి అయితే చచ్చాక ఎవడైనా వెళ్తాడు అది కాదు ఏడో తలంలోకి ఫిజికల్ బాడీతో వెళ్ళాడు సరే ఆయన విధి నిర్ణయాన్ని ఫిక్స్ అయిపోయి వెళ్ళాడు రెండోసారి చోదం వెళ్ళాడు వెళ్ళేటప్పుడు చెప్పాడు నేను ఓడిపోబోతున్నాను మీరు తట్టాపట్టా సర్దుకుని రెడీగా ఉందని చెప్పాడు విధి నిర్ణయం అన్నాడు అంతే సింపుల్గా శక్కుని తప్పు పట్ల వీళ్ళందరూ శకున్ని తర్వాత దుర్యోధనుడిని అందరినీ శాపనార్ పెట్టారు తిట్టారు అరే నీ డొక్క అన్నాడు నీ డోలు కడతానన్నాడు నీ గుండెలు జించి రక్తం తాగుతానన్నాడు రకరకాలు చేశారు వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడాలి చూడండి మహాభారతం స్టోరీ మొత్తం ఏంటి ధర్మరాజు పుట్టిన దగ్గర నుంచి ఎండ్ దాకా ఒక్క కంప్లైంట్ లేదు ఆయన నోట్లో నుంచి అందుకే ధర్మరాజు అయ్యాడు ఎన్ని యుగాలు గడిచిపోయింది ఐదు వేల యుగాలు ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయినా అతని పేరు మనం తలుచుకుంటున్నాం కృష్ణుని మాయావి అంటారు కానీ ధర్మరాజుని శత్రువు కూడా నమ్మేస్తాడు అది గొప్ప విషయం కృష్ణుడిని ఎవరు నమ్మరు వాళ్ళు కదా వీళ్ళే నమ్మరు ఎందుకంటే కృష్ణుడు ఎత్తులు పై ఎత్తేస్తుంటాడు ఎవరు నమ్ముతారు ధర్మరాజు వాళ్ళ గురువు ద్రోణాచార్యుడు కొడుకు చనిపోయినప్పుడు చనిపోయాడని వీళ్ళు చెప్పిస్తారు కృష్ణుడు చెప్పిస్తాడు అప్పుడు కూడా చెప్పడు అశ్వర్థామహత మహత అన్నలే నేను అంటాడు అప్పుడు ఆయన ఏమంటాడంటే అయితే సైలెంట్గా మహత అని కుంజరహానుకో పాప పాపం నీ కానీ కృష్ణుడు ఏదో చెప్తాడు ప్లాన్ చెప్తాడు సరే మొత్తం మీద ధర్మరాజు అలా అనగానే అశ్వర్థామహుడు చచ్చిపోయాడు అనగానే ద్రోణాచార్యుడు ఏం చేస్తాడంటే నేను నమ్మను ఎవరిని నేను ధర్మరాజు ఒక్కడే చెప్తాను ధర్మరాజు నువ్వు చెప్పు అశ్వర్ధాము చనిపోయా అని అడుగుతాడు అశ్వర్ధామహతహురహ అంటాడు ఎందుకంటే తప్పదు యుద్ధాన్ని ధర్మాన్ని రక్షించడానికి ఇదే విధానం అని కృష్ణుడు ఒప్పిస్తాడు అది వేరే విషయం దానికి ఎంత ఏడుస్తాడో ధర్మరాజు ఎంత ఏడుస్తాడో ఆ ఒక్క మాట అన్నందుకు సో ఫ్రెండ్స్ దేన్ని తప్పు పట్టడానికి వీల్లేదు ఇక్కడ ఎవరిని తప్పు తప్పు పట్టేవంటే నుంచి కంప్లైంట్ వచ్చేస్తాయి అందుకే నోటి నుంచి సుగంధ పరిమళాల సువాని రావాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఐ అయామ్ ద సోల్ వాడొక సోల్ వాడి యొక్క స్థితి అది వీడి యొక్క నా స్థితి ఇది అర్థం చేసుకోండి వాళ్ళ లోపలికి వెళ్ళండి అర్థం అయిపోతారు తల్లిదండ్రులు చాలామంది ఫస్ట్ కంప్లైంట్ చెప్పేది పిల్లల మీదే చదవట్లేదు నాకు ఫోన్లో వస్తుంటాయి అనమాట మా అబ్బాయి అండి ఏదన్నా చేయాలండి అంటారు ఏం చేయాలమ్మా అంటాను చదవట్లేదండి ఎంత మార్కులు వస్తున్నాయి ఏంటి అన్న ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అంతేనండి అంటది అంటే వందకి రెండు వందలు వస్తాయి అమ్మా మీ ఊళ్ళో అన్నాను అలా అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు సో ఫ్రెండ్స్ నిజమే పిల్లలు చదవరు ఫోన్లు చూస్తారు అలర్ చేస్తారు ఏదో చేస్తూనే ఉంటారు మీరు వాళ్ళు ఎందుకు అర్థం కారు మీకు మీరు వాళ్ళలోకి వెళ్ళాలి పరకాయ ప్రవేశం ఉంటారు దీన్ని మీరు పరకాయ ప్రవేశం చేస్తేనే పత్రిజీ చెప్పిన మొట్టమొదటి ట్రోల్లో ఉండగలరు నోటి నుంచి సుగంధ పరిమాణాలు వస్తాయి పరకాయ ప్రవేశం చేయాలి పరకాయ ప్రవేశం అంటే వాళ్ళ శరీరంలోకి మీరు వెళ్ళడం కాదు పరకాయం పరకాయం అంటే వేరే వాళ్ళ బాడీ అందులోకి వెళ్ళి అర్థం చేసుకొని రావాలి దీనికి ఒక టెక్నిక్ చెప్తాను రెండు కుర్చీలు వేసుకోండి ఒక కుర్చీ మీరు వేసుకోండి ఇంకో కుర్చీ ఆపోజిట్ అయ్యండి మీకు ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళు ఆ కుర్చీలో ఉన్నారనుకోండి ఇప్పుడు మీరు ఈ కుర్చీలో కూర్చోండి మీ కుర్చీలో మీరు కూర్చోండి వాళ్ళ వాళ్ళకు వాళ్ళ ఎందుకు తిడుతున్నారు మీ అత్తగారో మీ ఆడపడుచో మీ తోటి ఎందుకు అలా చేస్తున్నారు మీకు కోపం వస్తుంటుంది వాళ్ళు చేసిన అధర్మాలు వాళ్ళు చేసిన అన్యాయాలు చూసి అప్పుడు మీకు మీరేం చేయాలి ఆ కుర్చీలోకి వెళ్ళిపోండి ఆ కుర్చీలో కూర్చోగానే వాళ్ళలో ఆలోచించండి అప్పుడు అది కరెక్ట్ అనిపిస్తుంది వాళ్ళు చేసింది కరెక్ట్ అనిపిస్తుంది మళ్ళీ అలాగనే అక్కడే ఉండకండి మళ్ళీ ఇటు వచ్చేయండి ఇప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో క్లారిటీ వస్తుంది అలా కాకుండా మీరు అక్కడ కూర్చుని వాళ్ళని తిడతా ఉంటే నోటిని ఉపయోగించుకుంటా అనహ చక్రం పోయి దరిద్రం తయారవుతుంది తప్ప విశుద్ధం అంతా నాశనం అయిపోద్ది తప్ప నో యూజ్ మై డియర్ ఫ్రెండ్స్ కనుక ఎవరి స్థితిలో వాళ్ళు ఉంటారు వారి ఆత్మస్థితి అంతే ఇక వాళ్ళు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎలా డీల్ చేయాలన్నది ఆలోచించండి ఇది నోటి నిన్న అప్పుడే మీ నోట్లో సుగంధ పరిమళాలు వస్తాయి లాక్తు రావు ధర్మరాజు ఎందుకు శకుని తిట్టలేదు ఎందుకు దుర్వ్యంధన తిట్టలేదు లక్క ఇంట్లో పెట్టేసి ఐదుగురు తగలు పెట్టారు వాళ్ళు దుర్మార్గ చర్య అన్నాడే కానీ వాళ్ళు నాశనం చేయాలనలా కంప్లైంట్ ఇవ్వలేదు చిన్నప్పుడు భీముడిని లోపలేసి చంపేస్తే హత్య ప్రయత్నం చేస్తే కంప్లైంట్ ఇవ్వలేదు వాళ్ళ 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 స్థితి అంతే వాళ్ళతో ఉంటే అలాగే ఉంటుంది అన్నాడు వాళ్ళతో ఉంటే మనకి ఇలాగే జీవించాలి రెడీయా రాజ్యం కావాలా వద్దా కావాలి అయితే వాళ్ళతో ఉండాలి ఉన్నప్పుడు పడాల్సిందే ఒక ఇంట్లో అత్త కూడా వాళ్ళు తోడ తోడు తోటికోళ్ళు అందరూ ఉంటారు వీళ్ళు కొట్టుకొని చేస్తుంటారు ఎందుకు కొట్టుకో ఎందుకు ఒకే ఇంట్లో ఉండాలి నేను అడిగాను ఎందుకు మీరు ఒకే ఇంట్లో ఉండి చావాలి అందరూ అంటే మేము వెళ్ళిపోతే ఇల్లు సొంతం చేసుకుంటారండి అంటున్నానే ఆ తోటి కాళ్ళ వాళ్ళు ఇంకా మేము పోయామంటే ఇల్లు అంతేనండి అంటుంది అని చూసారా ఇల్లు కావాలి మళ్ళీ గొడవలు ఉండకూడదు ఎట్లా సాధ్యమవుద్ది అందుకని ఫ్రెండ్స్ ఒకటి ఫిక్స్ అయిపోండి వాళ్ళు అంతే దీనికి ఒక ఫార్ములా చెప్తాను వాళ్ళు అంతే వీళ్ళు ఇంతే ఫిక్స్ అయిపోండి నేను అంతే ఇది నోటి నుంచి సుగంధ పరిమాణాలు రావాలంటే ఫస్ట్ చేయాల్సిన బేస్ రూల్ పొరకాయ ప్రవేశం చేస్తే అర్థమైపోతారు అప్పుడు అర్థం చేసుకొని మీరు ఒకటి రాసుకోండి వాళ్ళు అంతే మా అత్తగారు అంతే మా ఆయన ఇంతే రాసేసుకోండి మీరు అనుకున్నట్టు ఎవరు మారరు ఇక్కడ ఎంత భ్రమలో అప్పుడే నోటి నుంచి సుగంధ పరిమళాలు వస్తాయి లేకపోతే కంప్లైంట్లు వస్తూనే ఉంటాయి మా అత్త చేసింది చూసావా ఏడుస్తూనే ఉంటారు అందరికి చెప్తూనే ఉంటారు మా ఆయన ఏం చేశారు చూసారా చెప్తుంటారు రోజులు వచ్చి మధ్యలో చెప్పుకుంటున్నట్టు అనమాట వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ మీ కంప్లైంట్ ఎంటర్టైన్మెంట్ మా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి కంప్లైంట్ ఎవరైతే చెప్తున్నారో ఎవరైతే కంప్లైంట్ తింటున్నారో వాళ్ళందరికీ అది ఎంటర్టైన్మెంటే తప్ప ఇంత పెసరు కూడా మీకు మారదు నేను చెప్తున్నాను కావాలని చూసుకోండి ఇప్పటివరకు వందల మంది చెప్పుంటారు మీ జీవితం గురించి ఎవడన్నా మార్చాడా ఏం మారదు వాళ్ళు సరదాగా డీల్ చేసుకోవటానికి వాళ్ళు వచ్చి పెద్దరికం పోజ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది తప్ప ఎవడు మార్చాడు నీ జీవితాన్ని చెప్పండి చూపించండి నాకు పెద్ద మనుషులు వస్తారు నాలుగుసారి చెప్తారు వాళ్ళకి ఉంటే నాలుగు వెనకాతల ముళ్ళు రుద్దుకుంటే చెప్తారు ఎలా ఉండకూడదు భార్యాభర్తలు అని చెప్తారు ఇంటి దగ్గర వీడు తన్నించుకొని వచ్చి ఉంటాడు అది వేరే కథ ఇది బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్ సో కంప్లైంట్ వేస్ట్ హింస జరిగితే కంప్లైంట్ ఇవ్వడం అది వేరు అంటే మనల్ని ఎవరైనా కొడుతున్నారనుకోండి లేకపోతే నీ భార్యను భా భార్య భర్త భార్యని హింస చేస్తే హింస జరిగితే మీరు కంప్లైంట్కి వెళ్ళారు కంప్లైంట్ ఎక్కడికి వెళ్ళి వెళ్ళాలి లేదా కోర్టుకి వెళ్ళాలి ఆ రెండే పక్కడికి ఎందుకు చెప్తారు కంప్లైంట్ వీడియో నారుస్తాడా తీరుస్తాడా నేను చెప్తున్నాను కదా రోలు మధ్యలో గుర్తుపెట్టుకోండి మీరు రోలు అయితే అవతలడు మధ్యలో సలహా అడగచ్చు నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది మా మా హస్బెండ్తో లేదా మా ఆడపడుచుతో మా అత్తగారితో ఇలా ఉంది దీన్ని ఎలా దాటాలి చెప్పండి అని అడగచ్చు మళ్ళీ మీ సీనియర్ని ఆ ఆ జీవితాన్ని అనుభవించిన వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళని అడగారు అంతేగాని అలా చేస్తుంది ఎలా చేస్తుంది మీరు అలా చేస్తుంది అని కంప్లైంట్ వచ్చినప్పుడు ఇక మీరు వినడానికి సిద్ధంగా ఉండరు వాళ్ళని అవతల తిడుతుంటే అవి వినడానికి సిద్ధంగా ఉంటారు ఇంత మారిపోద్ది జీవితం ఒక కంప్లైంట్ చెప్తుంది ఒక ఆమె నాకు నవ్వు వచ్చింది ఒకని పెళ్ళి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత వాడితో జీవితం పక్కన పెట్టేసింది ఇంకొకరిని ఏమైనా చూసుకుంది వాడు వాడు మంచివాడు పాప మొదటోడు ఈమె ఇంకొకరితో కనెక్ట్ అయింది కనెక్ట్ అయిన తర్వాత వాడు కొంతకాలం ఉన్నాడు వాడు జంపు నా పిల్లల్ని చూసుకుంటా అన్నాడు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు వాడు అలాంటి వాడు ఇలాంటివాడు అని శాపన పెడతాను నాకు ఫోన్ చేసి ఏం చేయాలి నేను అడి నాకు అడిగింది అసలు నువ్వు నీ భర్తను వదిలేసి ఎందుకు వచ్చావు అన్నాను ఆయనకి తాగాడు తిట్టాడు అరిశాడు ఏదో వంకలు చెప్తారు కదా చెప్పింది బోల్డ్ అని వంకలో సరే వీడితో వచ్చావు కదా వీడితో ఏం చేసావు వీడు కొన్నాళ్ళు ఉన్నాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అందరు నీ భర్త నువ్వు మోసం చేసావు ఈ మోసం చేసాడు లెక్క సరిపోయింది కదా అన్న ఏముంది తెలుసా మీరు మొగడే కదా అందుకే అలా మాట్లాడారనేసింది నన్ను మొగాళ్ళని అసలు అమ్మకూడదు మీరు ఒక మొగాడే అందుకే మీరు ఆయన దానికేసి కొత్తన్నారు అంది నేను ఎవడికి చెప్పుకోవాలి చెప్పండి అప్పుడు అర్థమైంది నాకు ఆత్మస్థితిదే అది అప్పుడు అన్నాను మంచిది మరి ఆడవాళ్ళని చూసుకొని వాళ్ళకి చెప్పుకోకపోవాలి నన్ను ఇలా ఉంటాయి కంప్లైంట్స్ అంటే మనిషి ఎప్పుడు ముందే చూస్తాడు వెనక చూడ్డు చూసారు ఫ్రెండ్స్ నోటి నుంచి సుగంధాలు రాకపోవడానికి కారణం ఏంటి అంటే లోపల అంత సుగంధమే లోపల సుగంధంగా దుర్గంధం ఎక్కడుంది పసిబిడ్డలు ఎలా మాట్లాడతారు ఒక్క పసిబిడ్డ ఒక్క పిల్లోడు ఎప్పుడన్నా నెగిటివ్ మాట్లాడడం నేను చూడలేదు పసిపిల్లలో ఎంత ముద్దుగా మాట్లాడతారో ఎంత హాయిగా మాట్లాడతారో నోరంతా తెరిసి మాట్లాడతారు వాళ్ళు ఎందుకు అలా మాట్లాడతారంటే వాళ్ళ లోపలేం లేదు మరి మనం పసిబిడ్డలమే కదా ఈరోజు నోరు ఎందుకు గబ్బైపోయింది అంటే చుట్టుతా ఉన్న దరిద్రాన్ని మనం కనెక్ట్ చేసుకున్నాము ఎందుకు చేసుకున్నాము అవగాహన లేదు అవగాహన చేసుకోండి అవగాహన చేసుకుంటే మొత్తం చేస్తుంది సింపుల్ టెక్నిక్ ఇది అందుకని ఈరోజు నోటి నిండా సుగంధ పరిమరాల సువాని రావాలంటే రూల్ నెంబర్ దానికి ఒక ఫార్ములా చెప్తాను వాళ్ళు అంతే మీ భర్త అంతే మీ పిల్లోడు ఇంతే ఒక ఒక తల్లి చెప్తుంది మగడు మీద పిల్లోడి మీద లేదా ఒక పురుషుడు చెప్తాడు భార్య మీద ఆమె నా భార్య అంతే మా అత్తగారు ఇంతే నేను మాత్రం అంతేనండి ఓయ్ ఎందుకు ఫిక్స్ అయిపోయింది ఇంకా మీ జీవితంలో రెండు రెండు బ్యాడ్ క్యారెక్టర్స్ ఉంటాయి మీకు అర్థం కాని క్యారెక్టర్లు మిమ్మల్ని పీక్కు తినే క్యారెక్టర్లు రెండు ఉంటాయి ఆ రెండింటిని అటు ఇటు వేసుకోండి వాడంతే వీడింతే ఫిక్స్ వాళ్ళు మారతారని ఎదురు చూడకండి వాళ్ళు మారతారని గత పాతికేళ్ళ నుంచి నోరు తెచ్చుకొని చూస్తున్నారు వేస్ట్ వా అలాంటి వాళ్ళతో ఎలా ఉండాలి అన్నదే ఆలోచించండి అప్పుడు కీ దొరుకుతుంది మీకు ఇది అప్పుడు మీ నోటి నుంచి సుగంధ పరిమిళాలు వస్తాయి కానీ దుర్గంధం రాదు అవగాహన చేసుకోకపోతే దుర్గంధం వస్తుంది కీ ఫ్రెండ్స్ మూడు పాయింట్స్ నోటి నిండా సుగంధ పరిమిళాలు సువాణి చేతి నిండా పని బుర్ర నిండా చెత్త ఈ రెండు ఉండాలి ఇది ఉండకూడదు ఇది కీ లైఫ్ సక్సెస్ లైఫ్ సక్సెస్ మంత్ర ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోండి గౌలు ఎందుకంటే పత్రికారి చెప్పిన తర్వాత ట్రైన్లో నేను ఇంటికి వచ్చాను తర్వాత ప్రోగ్రామ్ అయిపోయాక వైజాగ్ వచ్చాం వైజాగ్ వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉండేది అనమాట అది ఏదో ఏడుస్తూ ఉండేది ఇన్కమ్ సోర్స్ లేక ఏదో మొత్తం మీద కింద మీద పడుతుండేది మా కాంపిటీషన్ ఎదురు ఒకటి పెట్టాడు వాడిని తిడతా మేము గడిపేవాళ్ళం వాడిని తిడతా వాడికి రాజకీయాలు చేస్తా వాళ్ళు ఓనర్ దగ్గరికి వెళ్ళి వాడిని పీకెండి అని చెప్తే ఇలాంటి పనులు చేస్తుండేవాళ్ళం ఎప్పుడైతే పత్రికారు ఈ కాన్సెప్ట్ చెప్పాడు గురువుగారు ఇంకా ఆ రోజు నుంచి నేను వచ్చాను వచ్చిన తర్వాత మూడు పాయింట్ రాసుకున్నా నోటి నిండా సుగంధ పరిమిళ సువాణి ఈ రోజు నుంచి పక్కన విమర్శించడం మానేశాను రూల్ పెట్టుకున్నావు పదిహేను రోజులైనా రూల్ పాటించాలి కదా రెండు చేతి నిండా పని పెట్టుకోవాలి వాడిని తిట్టడం పని ఎందుకు మనకి పని అనగానే అన్ని పనులే ఈ అన్ని పనులు కాదు ఫ్రెండ్స్ చేతి నిండా పని రెండో పాయింట్ పని అనగానే అన్ని చాలా పనులు ఉన్నాయి ముదరస్తు పనులు కాదు మనం ఎదుగుదలకు ఉపయోగించే పనులు వాడిని నాశనం చేసే పనులు ఉన్నాయి మనల్ని డెవలప్ చేసే పనులు ఉన్నాయి మనల్ని డెవలప్ చేసే పనులు అప్పుడు నేను ఏం చేశానంటే నిజమే కదా అవతలో డెవలప్ అవుతుంటే నేను ఎందుకు ఆడవాలి వాడు ఏ రూట్లో వెళ్తున్నాడో గమనించి వాడికన్నా ఇంకా ఇంకా ప్లాన్స్ వేసుకుంటే ఎలా అప్పుడు నేను ఏం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాను అప్పుడు అప్పుడు ఫ్రీ కోర్సెస్ పెట్టేసాం క్రాష్ కోర్సులు పెట్టాం కంప్యూటర్ స్పీడ్లో పెట్టేసి వచ్చిన వాళ్ళకి ఫ్రీగా చెప్పేసాం నలభై రోజులు చెప్పిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి అడ్వాన్స్ కోర్సెస్ ఉన్నాయి మీ ఇష్టం జాయిన్ అయితే జాయిన్ ఉన్నాను వంద మంది వస్తే అందులో డెబ్బై మంది జాయిన్ అయిపోయారు ఒక్క నెలలోనే నా నా ఇన్స్టిట్యూషన్ ఫుల్ రేజింగ్కి వెళ్ళిపోయింది ఒక్క ఈ ఫార్ములా నా చేతి పని సుగంధ పరిమిళాలు చేతిండా పని ఈ రెండు ఫార్ములాతో నేను ఆ రోజుల్లో ఒక పాతికే సంవత్సరాల క్రితం విజయం సాధించాను ఇంకా తర్వాత అదంతా వదిలేసి పూర్తిగా ఆధ్యాత్మికంలోకి వచ్చేసాను అది వేరే కథ సో ఫ్రెండ్స్ ఒక విజయం సాధించాలంటే ఆర్థికంగా ఆర్థిక ప్రపంచంలో కానీ కుటుంబ ప్రపంచంలో కానీ ఉద్యోగ ప్రపంచంలో కానీ చదువు ప్రపంచంలో కానీ ఫస్ట్ రూల్ నోటి నిండా సుగంధ పరిమళం సెకండ్ రూల్ చేతి నిండా పని చేతి నిండా సుగంధ పని మంచి పని దివ్యమైన పని నిన్ను పెంచే పని అవతల నాశనం చేసే పని మీరు చేస్తారు అది మిమ్మల్ని కూడా నాశనం చేస్తానే విషయం మర్చిపోకూడదు నిండా పని పెట్టుకోండి అస్సలు పని లేక ఈ పా ఈ పాటలన్నీ అన్నీ మనకి పని లేక అన్నీ చూసి ఉన్నాం ఆ ఫో ఫోన్లో అన్నీ చూసి అయ్యో ఆడు తెచ్చిపోయాడు ఇక్కడ వైట్ ఫంగస్ వచ్చింది ఎల్లో ఫంగస్ వచ్చింది మనకి ఎప్పుడు వస్తుందా అయ్యో అని ఇలా పిచ్చి పిచ్చి అయిపోయింది బుర్ర అంతా పని లేని వాడి బుర్ర దెయ్యాల కర్మాగారం ఒక సామెత కూడా ఉంది అది బుర్రలో తిరుగుతూ ఉంటాయి నువ్వు ఇక్కడ పోస్టర్ వేసిన చూడాలి అన్ని తిరుగుతూ ఉంటాయి అనమాట అది బుర్రలో కర్మాగారం అనమాట అది ఒకదాని తర్వాత వస్తుంటాయి నేను పీకు తినడానికి అందుకే ధ్యానం చేయాలి ధ్యానంలో ఏం జరుగుతుంది కళ్ళు మూసుకుంటాం శ్వాసన గమనిస్తుంటా అది వస్తుంది ఆ దెయ్యం వస్తే ఏ చల్ తర్వాత చూద్దాం చల్ అంటారు మళ్ళీ శ్వాసను లోపలికి వెళ్ళడం బయటికి వెళ్ళడం లోపలికి వెళ్ళడం బయటకి మళ్ళీ వస్తాయి ఏ చల్ చల్ చెల్ అనాలి దాన్ని పని పెట్టాలి పని పెట్టకపోతే అది మిమ్మల్ని చంపేస్తే అందుకే చేతి నిండా పని ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అసలు ఖాళీ ఉండద్దు ఏదో పని పెట్టుకోండి పని పని లేని మంగలి పిల్లితాలు కొరిగాడు యాక్చువల్గా పనిలేని మంగలి పిలిసి తాళు కొరిగాడు అంట అది నాకు తెలియదు ఇదే పెట్టుకుందాం పని లేని మంగలి పిల్లితాళు కొరిగాడు కృష్ణా జిల్లాలో శాంతిది పని లేని మంగలి పిల్లితాళు కొరిగాడు అంట అని అంటారు ఎవడన్నా పని లేని పని చేస్తే కనుక అరే పని లేని మంగళి కొరిగాడు గురిగాడు నువ్వేంద్ర నువ్వు చేసింది అంటారు వాడు ఏం చేశాడు మీరు చెప్పండి మంగళత్తనం బార్బరు అతను కటింగ్ వేయడం వచ్చు ఒక పిల్లిని తీసుకొని దానికి కటింగ్ వేసాడు వేసాడు లాక్డౌన్ టైము ఎవడు పని ఇవ్వట్లేదు తలకాయలు ఇవ్వట్లేదు అందుకని ఏం చేశాడు ఆయన పని నైపుణ్యం పోతుంది కదా అందుకని పిల్లిని పట్టుకొని దాన్ని చక్కగా క్రాఫ్ వేశాడు తప్పేంటి మీరు చెప్పండి పని లేని మంగలి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పు అవుతుంది అది ఎందుకంటే అందులో ఎంత పడిపోద్ది చాలా మంది తగిలిట్టుకున్నారు పని లేదు తినకుండ్రో ఎక్కడో భూమి కొంటారు వడ్డీకి తెస్తారు వాడు బొమ్మలు చూపిస్తాడు అనమాట ఇది నెక్స్ట్ మంత్ నెక్స్ట్ టూ మంత్స్లో ఇక్కడ రాజధాని వచ్చేస్తుంది అక్కడ ఇది వస్తుంది ఇక్కడ ఇది వస్తుంది ఇక్కడ సముద్రం వస్తుంది ఏం చెప్తారు విమానాశ్రయం వస్తుందని వెంటనే ఎక్కడో అప్పులు తెచ్చి ఐదు ఐదు రూపాయలకి వడ్డీలు తెచ్చి కొనేస్తారు ఎందుకని అది పని లేదు మనకి పని ఉంటే ఆ పని చేస్తామా మొత్తం ఇది ఇరుక్కుపోయాం ఈరోజు అలా ఎంతమంది ఇరుక్కుపోయి ఉన్నారో తమ జీవితంలో సగం సంపద అంతా వడ్డీలు కట్టడం సరిపోయింది కష్టపడిన డబ్బు కారణం ఏంటి పని లేని మంగలి పిలితాలు కొరిగాడు అంటే ఏంటి మీ యొక్క వృత్తి నైపుణ్యాన్ని మీరు చేసుకోవాలి ఇంకో పని చేయకూడదు మీకు ఏ ప్రకృతి ఏ నైపుణ్యం ఇచ్చింది అదే చేయాలి నేను నేను ఈ క్లాసులు చెప్పడం తప్ప ఇంకో పని లేదు పెట్టినాం పెట్టానే ఆల్రెడీ కాలనీ చాలా అస్సలు పెట్టను నా నా దగ్గర టాలెంట్ ఏంటి దాన్ని నేను షైన్ అప్ చేసుకోవాలి భగవంతుని ఇచ్చిన టాలెంట్ అది ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మీ లోపల ఒక ప్రత్యేకత ఉంటుంది దాన్ని బయట తీయండి దాన్ని సైన్ అప్ చేసుకోండి అది చేతి నిండా పని పని అంటే మళ్ళీ ఏది పడితే అది చేయకూడదు చాలామంది ఎదుటి రోడ్ని చూసి కాల్చుకుంటారు భస్మసుడు ఏం చేశాడు శివుని వరం అడిగాడు ఏంటి కావాలన్నాడు నేను ఎక్కడ చేయి పెడితే ఆడు చచ్చిపోవాలి తగలబెట్టిపోవాలన్నాడు ఓకే ప్రసీడ్ అన్నాడు అయితే దా పెట్టు అన్నాడు శివుడికి డౌట్ వచ్చింది ఈడేంట్రా బాబు నన్ను తలక పెట్టమంటాడు టెస్టింగ్ టెస్టింగ్ అన్నాడు శివుడు పారిపోయాడు విష్ణు దగ్గరికి వెళ్ళాడు విష్ణు సరే ఆ సంగతి నేను చూస్తాను నేను నేను మోహినిలో మారిపోయి నేను నాట్యం చేసినట్టు నువ్వు చెయ్యాలి అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు బుర్ర బుర్రన్నాడైతే నువ్వు నాట్యం చేసినట్టు నేను ఎందుకు చేయాలి అని నాకు వచ్చినట్టు నేను చేస్తానరా లేదు లేదు నేను చేసినట్టే చేయాలి అందే ఓకే చేస్తాను అన్నాడు అనగానే ఇలా ఇలా భంగం పెట్టింది ఇలా భంగం పెట్టాడు పెట్టగానే ఆ చేయిలోంచి పవర్ వచ్చి వాడు సరమ్మని కాలిపోయాడు చూసారా దీన్ని అప్పటి నుంచి చూసి కాల్చుకోకు అని వచ్చింది ఎదుటోడిని చూసి కాల్చుకోకు ఎవడ ఒక్క బిజినెస్ క్లిక్ అయితే కరెక్ట్గా నెల తిరిగే తలకి ఆ లైన్లో వంద మంది అదే బిజినెస్ పెడతారు ఈ వంద మందికి కాలిపోద్ది అది వేరే విషయం ఎందుకంటే ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు అంతా కాలిపోయిన తర్వాత పోలో పట్టారు చూపి చూడండి మీ మన చుట్టూత మన జీవితాల్లో ఎన్నో అనుభవాలు ఉన్నాయి కదా కనుక ఫ్రెండ్స్ చేతి నిండా పెట్టుకోవాలి అది కూడా మనకి ఏ నైపుణ్యం ఉన్నదో అది మాత్రమే మనకి చేతగాని పని మనకి దాని మీద ఏదో డబ్బులు వస్తున్నాయని చేయకండి ఒక ఒక వృత్తిని ఎంచుకోవాలంటే ఒక పని ఎంచుకోవాలంటే ఫస్ట్ ఉండాల్సింది ఏంటో చెప్పమంటారా ఫ్రెండ్స్ ఇష్టము ఇష్టమైన పని చేయాలి ఇష్టమైన ప్రొఫెషన్ చేయాలి ఎప్పుడు కూడా అది ఏదన్నా ఉన్నాయండి ధర్మబద్ధమైంది ఇష్టం పిల్లలకి మూడిస్తే మీరు గొప్ప మీ పిల్లలకి లైఫ్లో మూడు కనుక ఇస్తే మీరు మీ పిల్లల్ని బాగా పెంచేసినట్టే అదేంటంటే ఒకటి చదువు రెండు ఉద్యోగం మూడు పార్ట్నర్ ఈ మూడే వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేసేది చదువు మంచి చదువు ఉద్యోగం మంచి ఉద్యోగం పిల్ల లేకపోతే పిల్లడు మంచి పిల్లడు ఎక్కడున్న చూపించండి నాకు ఈ మంచి చెడ్డది ఉందా చెడ్డ చదువు ఉందా కొన్ని చెడ్డ ఉద్యోగం ఉందా మరి ఏంటి ఏ దేని ఆధారంతో వెళ్ళాలంటే మీరు మంచి అని వెళ్ళినాక కొన్నాళ్ళక చెడు వాడికి దాంతో రిఫ్రెషన్స్ వస్తాయి మంచి అబ్బాయిని చేస్తారు మీ మంచి అంతా కరిగిపోతుంది మంచులాగా కనుక ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మంచి చదువు కాదు ఇష్టమైన చదువు ఇష్టమైన కొలువు జాబ్ ఇష్టమైన పార్ట్నర్ ఈ మూడు ఇష్టమన్న బేస్లోనే ఇవ్వండి ఈ మూడు లాస్ట్లో పెట్టేస్తారు ముందు పెట్టరు ఎవరు బాగా డబ్బు డబ్బున్న అమ్మాయి బాగా డబ్బున్న అబ్బాయి తల్లిదండ్రులు లేని అబ్బాయి ఇలా పెద్ద ఎక్కలేస్తారు దాంతో వాళ్ళ జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది కనుక ఇష్టమన్న చదువు ఇష్టమన్న జాబు ఇష్టమన్న పార్ట్నర్ ఎలాగో మన జీవితంలో నాకు తెలిసి మీ జీవితాలు అయి ఉండొచ్చు అయి ఉండకపోవచ్చు అట్లీస్ట్ మీ పిల్లలకి ఇవ్వండి కనుక ఇష్టమైన పని పెట్టుకోండి ఇష్టమైన పని కంపారిజన్ పని పెట్టుకోవద్దు అది మీరు చాలా ఇబ్బంది పడతారు కనుక ఫ్రెండ్స్ రెండో ఫార్ములా చేతి నిండా పని 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 ఇది పూర్త కానీ ఇంకో పని తగిలిచ్చుకోండి అది పూర్తి కానీ ఇంకో పని తగిలించుకోండి ఎప్పుడు మీరు లెక్కలు కట్టకండి ఈ పని చేస్తే ఇది వస్తుంది ఈ పని చేస్తే ఇది వస్తుంది అని అసలు కట్టకండి ప్రవహించే నదిలాగా వెళ్ళిపోతూ ఉండండి ఆధ్యాత్మిక పనులు మేమున్నాం ఈ కార్యక్రమం పెడతాం ఈ ప్రాజెక్ట్ పెడతాం ఇది లోపు ఇంకో ప్రాజెక్ట్ ఆలోచిస్తాం అందులోకి వెళ్ళిపోతాం అది లోపు ఇంకోటి 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 ఎప్పటికెప్పుడు గ్రీన్లో వెళ్ళిపోతూ ఉండాలా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి కొత్త కొత్తగా కొత్త కొత్త తయారు చేసుకుంటూ ఉండాలి మనం నేచర్ ఇస్తుంది మనకి మనం పెద్ద కష్టపడక్కర్లా దాన్ని ఫాలో అయిపోతుంటే చాలు ట్రెండ్లో ఉండాలి ఎప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి సిచ్యువేషన్కి అనుకూలంగా ఇది ఒక రేస్ మై డే ఫ్రెండ్స్ ఈ రేస్లో డెవలప్ అవ్వాలంటే ఆధ్యాత్మిక వ్యక్తులు అవనాయండి ప్రాపంచిక వ్యక్తులు అనివ్వండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవనాయండి ఉద్యోగం ఎవడైనా సరే ఈ రేస్ ఇది రేస్ అంతే కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది అయ్యో జాబులు పోయినాయండి లాక్డౌన్ అండి ఏం కావట్లేదండి ఈ లాక్డౌన్లో సంపాదించుకునే వాళ్ళు బోల్మంది ఉన్నారు ధర్మబద్ధంగా పనులు చేసి దానికి సంబంధించిన పనులు ఉంటాయి ఆన్లైన్ పనులు ఏమి ఉంటాయి ప్రకృతి ఎప్పుడు అవకాశాలు ఇస్తూనే ఉంటుంది ప్రకృతి నాశనం చేయడానికి రాదు మైడే ఫ్రెండ్స్ మార్పు చెందించడానికి వస్తుంది ఏదైనా సరే జబ్బైనా జ లేకపోతే ఇంకోటి అయినా మార్పు చెందించడానికి వస్తుంది అందుకని మీరు ఈ మార్పులో పరిగెట్టాలంటే ఒకటే దారి చేతి నిండా పనిపెట్టుకోవాలి ఒకప్పుడు పెయింట్లు వేసేవాళ్ళు ఉండేవాళ్ళు ఏదన్నా బోర్డు కావాలనుకో పెయింట్ రాయాలన్నమాట డిజిటల్ మార్కెట్ వచ్చాక వాళ్ళు అంతరించిపోయారు బ్యానర్లు వచ్చేసినాయి నాకు ఫ్రెండ్ ఉన్నాడు వాడు పెయింటర్ అనమాట వాడు ఇంకా కొంచెం బ్రష్ పెట్టుకుని ఇప్పటికే ఆ బతికే బతుకుతున్నాడు ఎక్కడ బ్యానర్లు దొరుకుతాయా ఎక్కడ గోళ మీద పెయింట్లు దొరుకుతాయా వంద యాభై సంపాదించుకుంటే ఏదో బతుకు బతుకుతున్నాడు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు వాడు వాడు కూడా అనమాట వాడు కొంచెం లోన్ పెట్టేసి అది చేసి ఇది చేసి చిన్నది డిజిటల్ లైన్లోకి వెళ్ళి ఫ్లెక్సీలో లైన్లోకి వచ్చేసాడు ఈరోజు ఆడు నెంబర్ వన్గా నడుస్తున్నాడు అదే వాడే అప్గ్రేడ్ అయ్యాడు వీడు అప్గ్రేడ్ అవ్వాల కారణం ఏంటంటే వీడి చేతిని పని పెట్టుకున్నాడు డబ్బు గురించి ఆలోచించడం డబ్బు అసలు సమస్య కాదు ఎప్పుడు డబ్బు యూనివర్స్లో ఉంటుంది మీ చేతిని పని పని ఉన్నప్పుడు అది మీరు పని చేస్తూ వెళ్తున్నప్పుడు అది వస్తూ ఉంటుంది మీరు పని చేయకుండా కూర్చుని వంకలు చెప్తూ కంప్లైంట్ చెప్తూ నోడు నోరులో నుంచి దుర్గంధాలు వస్తున్నంత వరకు రాదు దేశం పాడైపోయింది ఇలా అయిపోయింది అలా అయిపోయింది నిరుద్యోగులు అయిపోయాము ఇది ఇది వాగుతున్నంతకాలం ఏది రాదు చేస్తూ ఉండండి ముందు ఒక్కడిగా వేయండి వస్తుంది శ్రీరాముడు వారద కట్టేటప్పుడు తెలుసా ఆయనకు వారద ఎంత దూరం కట్టాలి ఎన్ని రాళ్ళు వేయాలి క్యాలిక్యులేషన్ ఏమి లేదు వేసుకుంటే వెళ్ళిపోయాడు అంతే వాళ్ళందరూ వేసుకుంటే వెళ్ళిపోయారు రాళ్ళు వేసుకుంటే వెళ్ళారు సముద్రం మీద వారద అవ ఇట్ పాసిబుల్ మై ఫ్రెండ్స్ అది సాధ్యమేనా అసలు ఎంత కష్టపడి ఉండాలి పైగా క్రెయిన్లు మిషనరీ లేని రోజుల్లో ఆ నీటి మీద తేలే రాళ్ళు సంపాదించి వాటిని వేసి వాటి ఎంత దూరం వేయాలో కూడా తెలియదు మళ్ళీ క్యాలిక్యులేషన్ లేదు ఇప్పుడంటే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి మిషనరీ ఉంది ఒకటే ఆలోచన గమనించేర్తాం పని చేసుకుంటూ వెళ్తే కృష్ణుడు చాలా క్లియర్గా చెప్పేశాడు కర్మను చేయటి అందే అధికారం కలదు ఫలితం పై లేదు ఇది ఒక్కడ పట్టుకోలేమాడు ఫ్రెండ్స్ ముఖ్యంగా విద్యార్థులకి వ్యాపారస్తులకి ఈ ఫార్ములా చాలా ఉపయోగపడుతుంది వాడు వ్యాపారమే పెట్టలేదు అప్పుడే మొదలు పెడతాడు లాభాలు ఎంత వస్తాయని వెతుకుతారు చాలామంది వ్యాపారం చేద్దాం అనుకుంటారు వ్యాపారం చేద్దాం అనుకుని ఇక్కడ ఏదైనా వ్యాపారం పెడదామని వస్తారు అందరిని అడుగుతారు ఈ వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను ప్రాఫిట్స్ ఎంత ఉంటాయి ఎట్లా అని అంటారు నువ్వు వ్యాపారమే చేయలేదు ప్రాఫిట్ ఏంది అప్పుడే అంటే నువ్వు ఫలితం ఆశిస్తున్నావు ఫలితాన్ని ఆశించద్దు అది చేయాలి కాబట్టి చేయాలి అంతే దీన్ని నడుస్తుంది ఎందుకు రా ఫలితం చేయాల్సింది చేస్తే ఫలితం రాదా చెప్పండి కాజులు అండ్ ఎఫెక్ట్ ఇక్కడ యూనివర్సల్ నియమం ఉంది వస్తుంది మీరు ఎప్పుడన్నా ఈ తోకం వేసే వాళ్ళని చూసారా వాళ్ళు ఏమంటారు తెలుసా శనక్కాయలు మా ఇంటికి కూడా వచ్చాడు చెనక్కాయలు వేసాడు లాభం అనేసాడు తర్వాత రెండు అన్నాడు నేను అన్నాను రే ఒకటేదిరా అన్నాను అదే లాభం అండి అన్నాడు అంటే వాడు స్టార్టింగ్ లాభాన్ని మొదలెట్టేస్తాడు అదొక సెంటిమెంట్ అనమాట అంటే లెక్క పెట్టలేదు లాభం అవతరది కనుక ఎక్స్పెక్టేషన్ ఉన్న రోజున సర్వనాశనం అయిపోతుంది మన జీవితం ఈరోజు పిల్లలందరూ విపరీతమైన టెన్షన్ రావడానికి కారణం ఎవరో చెప్పమంటారా పేరెంట్సే అది వెళ్ళలేదు స్టేట్ ఫస్ట్ అవ్వాలని చెప్పేస్తాడు ఈయనే ఏదో స్టేట్ ఫస్ట్ అంటే వీళ్ళు జోబులో నుంచి తీసిచ్చేదా అనుకుంటా ఫస్ట్ క్లాస్ రావాలి ముందు రాసేస్తారు ఫస్ట్ క్లాస్ రావాలి అని వాళ్ళ బోర్లో రాసేస్తాడు వాడు మైండ్ అంతా ఫస్ట్ క్లాస్ మీద ఉంటుంది ఎగ్జామ్ మీద ఏమి ఉంటుంది దాంతో టెన్షన్ వచ్చేస్తుంది ఒక అమ్మాయి ఇలా షివరింగ్ అవుతా ఉంది ఎగ్జామ్ అనగానే షివరింగ్ అమ్మాయిని తీసుకొచ్చా నా దగ్గరికి ఏం అనో చెప్పంటే నన్ను చదువుతాను సార్ కానీ ఆ టైంకి ఇంకా విపరీతం షివరింగ్ వచ్చేస్తా సార్ అని ఎందుకంటే భయం సార్ భయం ఎందుకు పాస్ అవనేమో ఫస్ట్ రాదేమో స్కూల్ ఫస్ట్ రాదేమో పాస్ అవుతాంలే స్కూల్ ఫస్ట్ రాదేమో అసలు స్కూల్ ఫస్ట్ ఎందుకు రావాలన్నాను ఆశ్చర్యంగా చూసింది నా ఇంకా ఇదేంటి అందరూ స్కూల్ ఫస్ట్ రావాలంటారు ఈయనేమో స్కూల్ ఫస్ట్ ఎందుకు రావాలనే వేసాడని ఎందుకు రావాలి స్కూల్ ఫస్ట్ ఎవడు చెప్పాడంటే అందరూ చెప్తారు కదండి వాళ్ళు మాట్లాడిన అవతల బారే మైండ్లో ఒక్కటే పెట్టు అమ్మాయికి వందసార్లు రాయని చెప్పాను పరీక్ష రాయడమే నా పని ఫలితం నాకు సంబంధం లేదు అని రాసింది రాయి వందసార్లు రాసుకురప్ప అని చెప్పాను పరీక్ష రాయడమే నా పని ఫలితం నాకు సంబంధం లేదు రిజల్ట్తో నాకు సంబంధం లేదు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు అడిగాడు పొద్దునే అమ్మాయి ఎగ్జామ్కి వెళ్తున్నావా ఫస్ట్ క్లాస్ రావాలి నాన్నగారండి పరీక్ష రాయడమే నా పని అండి రిజల్ట్స్తో నాకు సంబంధం లేదండి అదే నీకు పిచ్చావున్నా రిజల్ట్స్ నీకు సంబంధం లేదేంటి ఏమోనండి దిద్దేవాడు ఎలా దిద్దాడు ఎవరికి తెలుసండి తెలుసా మీకు దిద్దేటప్పుడు వాడు తిక్కలేసి తొమ్మిది సున్నా అయిపోయి సున్నా తొమ్మిది వేస్తే లైఫ్లో చేంజ్ అయిపోయినాయి ఎంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారో రిజల్ట్స్ వచ్చే రోజు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ముఖ్యంగా టెన్త్ క్లాస్ మీద ఉన్నంత ప్రెషర్ దేని మీద ఉండదు ఎంసెట్లు టెన్త్ క్లాస్లు ఎంతమంది పిల్లలు రాలిపోయారు ఈ దరిద్రమైన మైండ్ సెట్టింగ్ వల్ల పేరెంట్స్ పెట్టిన మైండ్ సెట్టింగ్ సో ఫ్రెండ్స్ ఓకే మూడు పాయింట్స్ చేతి నిండా నోటి నిండా సుగంధ పరిమళాల సువాణి రెండు చేతి నిండా పని ఇక మీరు చెక్ చేసుకోండి ఏం చేయాలో ఇక మూడోది బుర్ర నిండా చెత్త బుర్ర నిండా చెత్త ఎప్పుడైతే ఈ రెండు పర్ఫెక్ట్గానే ఇది ఉండదు అంతే ఇంకా ఈ రెండు పర్ఫెక్ట్గా ఉన్న రోజు ఇక ఇది ఎంటీ మైడే ఫ్రెండ్స్ బుర్ర ఎంటీ అయిపోతుంది చెత్త ఉండదు ఎందుకంటే ఇష్టమైనట్టు మాట్లాడలేదు అనవసరం చెత్త పనులు చేయట్లేదు దాంతో ఎంటీ స్పేస్ ఎంత బాగుంటుందో ఆ లైఫ్ నేను ఈ క్లాస్ విన్న తర్వాత వచ్చి అమలు చేశాను నా లైఫ్లో వాడి మీద వీడి మీద మాట్లాడడం వేస్ట్ ఇంకా నాకు అర్థమైపోయింది నా పని మీద నేను దృష్టి పెట్టాను వితిన్ వన్ ఇయర్లో మేము నెంబర్ వన్ స్థాయికి వెళ్ళిపోయాను ఆ రోజుల్లో బిజినెస్ చేసే రోజుల్లో సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ థ్యాంక్ యూ వెరీ మచ్ చేతి నిండా నోటి నిండా సుగంధ పరిమళాలు చేతి నిండా పని ఉండాలి మూడోది బుర్ర నిండా చెత్త ఉండవలసిన రెండు ఉండకూడదు ఒకటి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మంచి సబ్జెక్ట్ ఇచ్చిన పత్రి గారికి కృతజ్ఞతలు